మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మానకొండూరు మండలం పచ్చనూరుకు చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి మంగళవారం ఉదయం కిడ్నాప్ గురై దారుణ హత్యకు గురయ్యాడు. ప్రశాంత్ రెడ్డిని రమేష్ గ్యాంగ్ అతి కిరాతకంగా హత్య చేసింది. కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి చంపేసింది. మృతుడు ప్రశాంత్ రెడ్డి నిందితుడు రమేష్ పై ఇంతకుముందే కేసులు ఉండగా వారిపై రౌడీషీట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత 15 రోజులుగా వీరి మధ్య ఒక భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరూ వార్నింగ్ ఇచ్చుకున్నారు. నిన్ను చంపేస్తానంటే నిన్ను కూడా చంపేస్తానంటూ సవాళ్లు విసురుకున్నారు. దీంతో గత 2 రోజులుగా ప్రశాంత్ రెడ్డి కోసం రమేష్ గ్యాంగ్ రెక్కీ నిర్వహిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ రెడ్డి వారికి దొరకకుండా గ్రామాన్ని విడిచిపెట్టి తలదాచుకున్నాడు. ఊటూరు వెళ్లాడని తెలుసుకున్న రమేష్ కొంతమందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసిన ప్రశాంత్ రెడ్డి నీరులేని బావిలో పడిపోయాడు. అయినా నిందితులు వదల్లేదు. రాళ్లతో కొట్టి గాయపర్చారు. తాడు సాయంతో బయటకు తీసి 6 గంటల ప్రాంతంలో జీప్లో ఎక్కించుకుని గ్రామం నుంచి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి ఆచూకీ గురించి వెతికినా దొరకలేదు. చివరికి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మాడకొండూరు వెళ్లే మధ్యలో ఉన్న మానేరు వాగులో ప్రశాంత్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. ప్రశాంత్ను దారుణంగా హింసించి పైశాచికంగా చంపినట్లు అతని మృతదేహాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది. హత్యకు ఆధిపత్య పోరా, పాత కక్షలు కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు గంజాయి మత్తులు ఇలా పైశాచికంగా ప్రవర్తించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇద్దరూ కూడా యువకులే. నిండా 30 సంవత్సరాలు కూడా దాటలేదు. ప్రశాంత్ రెడ్డి వయస్సు 23 సంవత్సరాలు కాగా రమేష్ వయస్సు కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. అటువంటి వారిపై రౌడీషీట్ ఉండడం, ఇప్పుడు వారిలో ఒకరి చేతిలో మరొకరు హత్యకు గురవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల కాలంలో యువత నేరాల బాట పట్టడం ఆందోళనకు గురిచేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.